చందమామ ఆడియో కథలు రాతిరథం ఆరవ భాగం. ఖడ్గవర్మ కత్తితో కంచె ద్వారాన్ని బంధించి ఉన్న తాళ్లను గబగబా నరకసాగాడు. ఆ సమయంలో పాకవైపు నుండి ఒక నల్లని ఆకారం ముందుకు వచ్చి, ఎవరక్కడా? తలారి ఓబన్నా, ఖైదీలు పారిపోతున్నారులా ఉంది, నువ్వెక్కడ చచ్చావు అంటూ పెద్ద కేక పెట్టింది. ఆ గొంతు గణకుడిది. ఖడ్గ జీవదత్తులు ద్వారం తాళ్లు తెగిపోగానే దాన్ని పట్టుకొని బలంగా వెనక్కు లాగి బయటికి పోబోయారు. అంతలో గణకుడు పరిగెత్తుకుంటూ వస్తూ, ఆగండి, పారిపో చూశారో, మిమ్మల్ని చిత్రవధ చేయిస్తాను అంటూ అరిచాడు. బహుశా అతడి కేకలు అప్పటికే బాగా రెచ్చిపోయి ఉన్న ఏనుగును మరింత రెచ్చగొట్టి ఉంటాయి. అది ముందు కాళ్లతో నేలను ఒక్కసారి గట్టిగా దువ్వి తొండం ఎత్తి భయంకరంగా ఘీంకరిస్తూ సగం తెరిచి ఉన్న కంచె ద్వారం కేసి దూకుడుగా వచ్చింది. ఖడ్గ జీవదత్తులు ఒక్క ఉదుటున కంచె మీదికి ఎగిరి కూర్చున్నారు. వాళ్ళని పట్టుకోవాలన్న కోపంతో వెనక ముందులు చూసుకోకుండా కేకలు పెడుతూ వేగంగా పరిగెత్తుకొస్తున్న గణకుడు సరిగ్గా కంచె ద్వారం దగ్గర దానికి ఎదురయ్యాడు. ఆ పరిస్థితుల్లో జరగబోయే ఘోరం ఊహించుకొని జీవదత్తుడు తలపక్కకు తిప్పుకున్నాడు. ఖడ్గవర్మ మాత్రం పెద్దగా చప్పట్లు చరిచి, వీడెవడో గ్రామ ఘనకుడి రూపంలో ఉన్న భీముడై ఉండాలి, అడవి ఏనుగుతోనే మల్ల యుద్ధం చేయబోతున్నాడు అన్నాడు. అంతలో గణకుడు ఒక్క చావు కేక పెట్టాడు. కంచె ద్వారం దాటగానే తనను కవ్విస్తున్నట్టు మీదుకొస్తున్న గణకుణ్ణి ఏనుగు తొండంతో పట్టుకుని పైకెత్తి విసిరివేసింది. గణకుడు కీచుమని అరుస్తూ పోయి తల్లారి ఉన్న చెట్టు కొమ్మల మీద పడ్డాడు. అదృష్టవశాన అతడికేమీ అపాయకరమైన దెబ్బలు తగల్లేదు. ప్రాణభయం పోయి కాస్త ఊపిరి పీల్చుకునే వీలు చిక్కగానే గణకుడు చెట్టు కొమ్మల మధ్య ఊగుతూ, వీరభద్ర రామభద్రులు పారిపోతున్నారు, అడవి ఏనుగు గ్రామంలో జ్వరపడింది అంటూ కేకలు పేయసాగాడు. పూరిపాకం మీద పడి చిందరవందర చేస్తూ ఏనుగు పెట్టే ఘీంకారాలు, చెట్టు మీద నుండి గణకుడు వేసే కేకలతో ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్లంతా మేల్కొని చప్పున దివిటీలు వెలిగించుకొని ఈటలు కత్తులు కర్రలు తీసుకుని ఇళ్లలో నుండి బయటికి వచ్చారు. పారిపోతున్న రాజద్రోహుల్ని ముందు పట్టుకోండి, తర్వాత ఏనుగు సంగతి చూడొచ్చు అంటూ మరింత పెద్దగా అరవసాగాడు గణకుడు. గ్రామస్తులు చిన్న చిన్న ముఠాలుగా చీలి కొందరు ఏనుగు కేసి మరికొందరు బార్లా తెరిచి ఉన్న కంచె ద్వారం కేసి రాసాగారు. అప్పటి వరకు గలాబా అంతా చూస్తూ వినోదిస్తున్న ఖడ్గ జీవదత్తులకు ఇక కంచె మీద ఉండడం క్షేమం కాదనిపించింది. ఇద్దరూ కంచె మీద నుండి అవతలి వైపుకు దూకేశారు. ఆ మరుక్షణం దాపులనున్న పొదల్లో నుండి పెద్ద పులి ఒకటి గట్టిగా ఘాండ్రించింది. చీచీ, ఏమి గ్రామము, ఏమి అరణ్యము, అంతా పులులు ఏనుగులమయంగా ఉంది అన్నాడు ఖడ్గవర్మ విసుక్కుంటూ. అలా ఉండడం వల్లనే మనం రాజభటులకు ఈ గ్రామస్తులకు దొరకకుండా పారిపోగలుగుతున్నాం. లేకపోతే వాళ్లు మనల్ని చెట్టు పుట్టా తిప్పి లేళ్లను కుందేళ్లను వేటాడినట్టు వేటాడేవాళ్లు అన్నాడు జీవదత్తుడు. ఇద్దరూ అలా మాట్లాడుకునేంతలో పొదలచాటు నుండి గాండ్రిస్తున్న పులి చప్పున బయటకు వచ్చింది. ఇక ఏ క్షణాన్నైనా అది తమ మీదికి దూకుతుందని గ్రహించిన ఖడ్గవర్మ చప్పున దాని వెనక్కి పోయి, జీవా, దీన్ని చంపడమా, కంచె ద్వారం నుండి గ్రామంలోకి తరమడమా అని అడిగాడు. అంతా నీ ఇష్టం అన్నాడు జీవదత్తుడు నవ్వుతూ. అతడికి గ్రామంలో అడవి ఏనుగు చేస్తున్న బీభత్సము, గణకుడు గ్రామస్తులు పెట్టే కేకలు వినిపిస్తున్నాయి. బాగా తెరిచి ఉన్న కంచె ద్వారం కేసి ఒక్కడూ రావడం లేదు. అందరూ ఏనుగును చుట్టుముట్టి చంపే ప్రయత్నంలో ఉన్నారు. పులి పెద్దగా గాండ్రిస్తూ తన కేసి తల తిప్పబోయేంతలో ఖడ్గవర్మ దాని నడుం మీద కత్తితో చిన్నగా పొడిచాడు. ఆ పోటుకు శరీరం చురుక్కుమని పులి అతడి మీదికి లంఘించబోయింది. అంతలో జీవదత్తుడు దాని గవద మీద దండాన్ని ఆనించి బలంగా ముందుకు తోశాడు. కత్తి దండము దెబ్బలకు పులి బెదిరిపోయి ఎదురుగా తెరిచి ఉన్న కంచె ద్వారం గుండా గ్రామంలోకి పరిగెత్తింది. ఇక అప్పుడు గ్రామంలో రేగిన గల్లంతు అంతా ఇంత కాదు. ఏనుగు ధాటిని తట్టుకోలేక చిందరవందరవుతున్న గ్రామస్తులు గాండ్రిస్తూ కంచె ద్వారం దాటి లోపలికి వచ్చిన పులిని చూసి చెల్లా చెదురుగా పారిపోసాగారు. కిందికి దిగడానికి భయపడి అంతా చెట్టు కొమ్మల్లోనే ఉన్న గణకుడు మరింత పెద్ద గొంతుతో, మనకు దొరికి పారిపోయిన ఆ ఇద్దరు మాంత్రికులు ఏనుగుల్ని పులుల్ని గ్రామం మీదికి పంపిస్తున్నారు. వాళ్లు సింహాలను తొడేళ్లను కూడా గ్రామంలోకి తోలక ముందే కంచె ద్వారాన్ని మూయండి అంటూ అరవసాగాడు. ఆ అరుపులు విని ఖడ్గ జీవదత్తులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఖడ్గవర్మ కత్తి పైకెత్తి చెట్టు మీదనున్న గణకుణ్ణి చూపుతూ, ఆ పిరికి వెదవ, అక్కడుండి అంతగా గొంతు చించుకోకపోతే కిందికి దిగి గ్రామస్తులకు సహాయపడవచ్చు కదా,
నా దగ్గర కత్తితో పాటు విల్లంబులు కూడా ఉన్నట్టయితే ఆ ముసలిమొచ్చు తలకాయను తాటికాయల ఒక్క బాణం దెబ్బకు కొట్టి కింద పడేసేవాణ్ణి అన్నాడు. విల్లంబులు సంపాదించడం ఎంత పని, అరణ్యంలో వాటి అవసరం మనకు తప్పక కలుగుతుంది. ఆ ముసలి గణకుడి తల మాట తర్వాత చూద్దాం, ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు జీవదత్తుడు. ఇద్దరూ అక్కడి నుండి కదిలి గుడ్డి వెన్నెల కాంతిలో జాగ్రత్తగా దారి చూసుకుంటూ అరణ్యం కేసి నడిచారు. దారిలో వాళ్లకు రకరకాల క్రూర మృగాలు కనిపించాయి. కానీ నిర్భయంగా ముందుకు పోతున్న వాళ్ళిద్దరినీ అవి ఒక్కసారి తేరిపార చూసి దారి తొలగిపోయాయి. సూర్యోదయానికి ఒక జాము ముందుగా వాళ్ళు చాలా దూరం నడిచి దట్టమైన ఒక అరణ్య ప్రాంతాన్ని చేరారు. ఆ ప్రదేశమంతా మహావృక్షాలతోనూ చిన్న పెద్ద కొండలతోనూ భయంకరంగా ఉన్నది. ఖడ్గా, మనం గ్రామం నుండి 2-3 ఆమల దూరం వచ్చినట్టున్నాము. సూర్యోదయానికి మరెంతో కాలం లేదు. ఈ పెద్ద చెట్టు కొమ్మల్లో కొంతసేపు పడుకొని విశ్రాంతి తీసుకుందామా అన్నాడు జీవదత్తుడు. ఖడ్గవర్మ అందుకు సరేనన్నాడు. ఇద్దరూ ఒక చెట్టు పైకెక్కి దాని కొమ్మల మధ్య ఆనుకొని కూర్చున్నారు. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల, అరణ్యంలో చాలా దూరం నడవడం వల్ల ఇద్దరూ బాగా డస్సిపోయి ఉన్నారు. ఆ కారణం చేత వాళ్లకు వెంటనే కునుకు పట్టింది. కాలం గడిచింది. ఎవరో గొడవగా మాట్లాడుకుంటున్న ధ్వని చెవులపడి హఠాత్తుగా జీవదత్తుడు కళ్ళు తెరిచాడు. ఆ వెంటనే ఖడ్గవర్మ కూడా నిద్ర మేల్కొని జీవదత్తుడు కేసి చూశాడు. జీవదత్తుడు అతడికి మాట్లాడవద్దని సౌజ్ఞ చేసి మాటల ధ్వని వస్తున్న వైపుకు తల తిప్పి చూశాడు. ఖడ్గా జీవదత్తులు ఉన్న చెట్టుకు రాయివేట దూరంలో గుంపుగా ఉన్న చెట్ల మధ్య ఖాళీ స్థలంలో కొందరు మనుషులు కీచులాడుకుంటున్నారు. వాళ్ల వయస్సును బట్టి చిన్న పెద్ద గడ్డాలతో, ముఖాన విభూతి కుంకుమలతో, చేతుల్లో త్రిశూలాలతో చూడ భయంకరంగా ఉన్నారు. వాళ్ళందరి మెడల్లో రుద్రాక్ష మాలలున్నాయి. ఒకడు మాత్రం తల మీద కూడా రుద్రాక్షలు బిగించాడు. వాడిది అందరికన్నా మరికాస్త పొడవు గడ్డం. వాడు త్రిశూలం ఎత్తి తనకన్నా కాస్త పొట్టి గడ్డం వాణ్ణొకణ్ణి భయపెడుతూ అరుస్తున్నాడు. కొందరు వాళ్ల పక్కన చేరి సర్ద చూస్తున్నారు. దూరాన ఉండడం వల్ల ఖడ్గ జీవదత్తులకు వట్టి ధ్వని తప్ప వాళ్ల మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. ఆ మాట్లాడుకుంటున్న వాళ్ళు భైరవ భక్తులు. ఆ ముఠాకు నాయకుడైన ఘనలింగేశ్వరుడికి, అతని ప్రధాన శిష్యుడైన శ్వేత భైరవుడికి కొత్త చోట స్థాపించవలసి ఉన్న భైరవాలయం గురించి అభిప్రాయ భేదం కలిగింది. ఈ భైరవులు 5-6 నెలల క్రితం వరకు వింధ్య పర్వత ప్రాంతాల్లో ఉన్న ఒక పురాతన భైరవాలయాన్ని ఆశ్రయించుకుని ఉంటుండేవాళ్లు. ఆ ఆలయానికి ఒక ముసలి పూజారిని భైరవి అని ఉండేది. ఆ మధ్య వాళ్ళు ఒక పర్వదినం నాడు భైరవుడి బలి కోసం తెచ్చిన ఒక బాలుణ్ణి బలి పెట్టడానికి ఆమె నిరాకరించింది. అదే రాత్రి ఆ ప్రాంతాన పెద్ద తుఫాను ప్రారంభమై భైరవాలయం మీద పిడుగొకటి పడి ఆలయం శిథిలమైపోయింది. ఈ వైపరీత్యానికి కారణం ముసలి భైరవి బాలుణ్ణి బలి చేయ నిరాకరించడమే అని ఘనలింగేశ్వరుడు తన ముఠా వాళ్ళందరికీ చెప్పి ఆమెను భైరవుడికి బలి చేయాలని కుట్రపన్నాడు. అది తెలిసి శ్వేత భైరవుడు ఆమెను రహస్యంగా ఒక కొండ గుహలో దాచి గురువుతో ఆమె ఎటో పారిపోయిందని చెప్పాడు. ఘనలింగేశ్వరుడు ముసలి భైరవి కనిపించకుండా పోవడంలో ఏదో మోసం ఉందని అనుమానించిన ఆధారాలు లేనందువల్ల ప్రధాన శిష్యుణ్ణి శిక్షించలేకపోయాడు. కానీ ఆ తరువాత అందరూ కొత్త భైరవిగా పనికొచ్చే కన్య కోసం వెతుకుతూ పర్వత ప్రాంతాలు వదిలి గ్రామ సీమలకేసి బయలుదేరినప్పుడు శిష్యుడి మీద ఒక కన్ను వేసి ఉంచాడు. ఈ శ్వేత భైరవుడికి నరబలులంటే అసహ్యం. కానీ ఆ పద్ధతిని మార్పించాలంటే సూటిగా భైరవ భక్తులందరికీ ఆ మాట చెప్పడం చావు కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆ కారణంగా అతడు ముందు తమ ప్రధాన గురు అయిన ఘనలింగేశ్వరుణ్ణి పదవి నుండి తొలగించేందుకు రహస్య ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ప్రధాన శిష్యుడు ముఠాలో చిన్న ముఠా మరొకదాన్ని తయారు చేస్తున్నాడని ఘనలింగేశ్వరుడు తనకు మరింత విశ్వాసపాత్రులైన భైరవ భక్తుల ద్వారా తెలుసుకున్నాడు. అందుకు అవసరమైన సాక్ష్యం పోగు చేయడమే కాక తాము ఒక గ్రామ ప్రాంతంలోని కొలను దగ్గర నుండి అపహరించుకుని వచ్చిన ఒక కన్యకు రాత్రివేళ పారిపోయేందుకు సహాయపడజూశాడని కూడా అతడు నేరం ఆరోపించాడు. శ్వేత భైరవుడు గురువుగారి ఆరోపణల్లో నిజం లేదన్నాడు. దానితో ఘనలింగేశ్వరుడు రెచ్చిపోయి అతన్ని త్రిశూలంతో పొడవడానికి సిద్ధపడ్డాడు. శిష్యులు కొందరు అతన్ని వారించి నిజ నిజాలు తెలుసుకునేందుకు తాము అపహరించుకుని వచ్చిన కన్యనే ప్రశ్నిద్దామన్నారు. ఘనలింగేశ్వరుడు గట్టిగా చప్పట్లు కొట్టాడు.
ఆ వెంటనే త్రిశూలం ధరించిన ఒక యువ భైరవుడు చెట్టుచాటు నుండి వచ్చాడు. వాడికి గణలింగేశ్వరుడు కన్యను తమ ముందుకు తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వాడు తిరిగిపోయి 16-17 ఏళ్ల వయసు గల ఒక పిల్లను గురువు దగ్గరికి తీసుకువచ్చాడు. గణలింగేశ్వరుడు ఆమెతో, రాత్రి నువ్వు పారిపోవాలని చూశావు కదా, అందుకు శ్వేతభైరవుడు నీకు సహాయం చేస్తానన్నాడా లేదా? అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, లేకపోతే మహాభైరవుడు నీ నెత్తి అనుస్తాడు అన్నాడు. ఆ పిల్ల తాను పారిపో చూసిన మాట నిజమేనని, కాని అందుకు ప్రోత్సహించిన వాళ్లుగాని సహాయపడతామన్న వాళ్లుగాని ఎవరూ లేరని చెప్పింది. ఆ జవాబు ఒక గణలింగేశ్వరుణ్ణి తప్ప భైరవుల ముఠాలో చాలా మందిని సంతృప్తిపరిచింది. గణలింగేశ్వరుడు ఆ అమ్మాయిని అవతలకు తీసుకుని పొమ్మని యువ భైరవుడితో చెప్పి శ్వేతభైరవుడి కేసి గుడ్లుర్ముతూ అతని నడుముకు జందంలా వేసుకున్న రుద్రాక్షల తాడును గట్టిగా పట్టుకుని, నా తర్వాత నువ్వు ఈ భైరవ భక్తులకు గురువయ్యే అవకాశం ఏమాత్రము లేదు. నువ్వు ద్రోహివి, నిన్నిప్పుడే శాస్త్రోక్తంగా భైరవుడికి బలి ఇవ్వగలను, కానీ నీవంటే ఇంకా విశ్వాసం ఉన్నవాళ్లు భక్తుల్లో కొందరున్నారు, కనుక ప్రస్తుతానికి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను అన్నాడు. శ్వేతభైరవుడు నిప్పులు చెలరేగే కళ్ళతో గురువు ముఖం కేసి చూస్తూ త్రిశూలాన్ని అతని గుండెల్లో గుచ్చేందుకు ఎత్తబోయాడు. కాని అతని మిత్రుడొకడు ఆ పని తగదన్న సూచనగా అతడి భుజం మీద చేయి వేసి సముదాయించాడు. ఈ కీచులాటంతా చెట్టు మీద ఉన్న ఖడ్గ జీవదత్తులకు కనబడుతూనే ఉన్నది, కాని భైరవుల సంభాషణ మాత్రం వాళ్లకు వినపడలేదు. ఒక పిల్లను చెట్ల చాటు నుండి భైరవుడొకడు గుంపు దగ్గరికి తేవడం చూస్తూనే ఆ పిల్ల తమను బందీలు చేసిన గ్రామాధికారి కూతురై ఉంటుందని వాళ్లు ఊహించారు. ఖడ్గా, ఆ పిల్లను ఎలాగైనా మనం ఈ నరబలిగాళ్ల నుండి కాపాడాలి అన్నాడు జీవదత్తుడు. తప్పకుండా, ఆ అవసరంలో వీలైతే ఈ భైరవుల్లో కొందరిని వనదేవతలకు, పులి తోడేళ్లు మాతలకు ప్రసాదంగా ఇద్దాం అన్నాడు ఖడ్గవర్మ.